అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసుర మనమనే దబత్వం ఏననేదే నిజం. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రావణ మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పుని ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు, బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళు ఎవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్టాప్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, కాలేజీలోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం సార్, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్.